बीजेपी प्रत्येक हदा इच्छिंदा राष्ट्र की बीजेपी मरी प्रत्येक प्याकेजी द्वारा इच्छे निधुलिच्चिंदा रायलसीम वेनकबड्डे प्रांतानिकि फंड्स इच्चिंदा कनीसं बैफर्केशन संबंधी हामीनु कूडा नेरवेर्चलेनटुवंटि बीजेपी राष्ट्रंलो 0.85 శాతం మాత్రమే ఓటు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మేమే గెలుస్తామని చెప్పుకోవటం కూడా అది హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ అయిపోయింది, దాని పరిస్థితి పూర్తిగా వాళ్ళు ఎత్తేశారు, పాడి ఎత్తేసి కింద పడేశారు బండిని. చెప్పాలి అంటే ఆయన ఎలక్షన్లో ఎప్పుడైతే ఒక నాయకుడు వెనక తగ్గుతాడో ఆ పార్టీ దయనీయమైన పరిస్థితి, అతని దౌర్భాగ్య పరిస్థితి ఏంటనేది చాలా స్పష్టంగా ఆ నాయకుడే అనౌన్స్ చేసుకున్నాడు. దాని మీద పార్టీ అంతా కూడా రివర్స్ అయ్యింది. అతనికి అట్లాంటి దగుల్బాజీ చేతుల్లో ఉండేటువంటి పార్టీ ఎటువంటి దయనీయ పరిస్థితి జారిపోయిందో అది కూడా మేము చూస్తూనే ఉన్నాం. తిరుగులేని నాయకత్వం ఇక్కడ పనిచేస్తుంది. ఆ టైం ఇచ్చి మరీ కూడా టైం టేబుల్ ప్రకారంగా మరి ఈ విధంగా అమలు చేయగలిగినటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు చరిత్రలో చూడలేదని చెప్పి ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు. నిన్న ఆయన రమణ దీక్షితులు గారు కూడా చెప్పారు, ఇలాంటి రామరాజ్యం చూడలేదు, మాట ఇస్తే తప్పనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ఆయన మా మళ్ళీ తిరిగి మా గౌరవాన్ని నిలబెట్టారు, ఈ ఆనువంశికమైన ఈ పౌరోహిత్యాన్ని తిరిగి తీసుకొచ్చి మాకు స్థానాన్ని కల్పించారు అని ఆయన చెప్తుంటే చాలామంది కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నిజంగా అట్లా మాట తప్పని మడమ తిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి పులివెందుల్ని ఆ పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడతాడండి? అది కూడా ఎంత బాధాకరం అంటే ఒక నాయకుడైనవాడు ఒక ప్రాంతాన్నో లేకపోతే ఒక ఏరియాను ఆ విధంగా దూషించడం అంటే పైగా లేనటువంటి ఫ్యాక్షనిజాన్ని అంటగడుతూ చూసాం మనము రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వాళ్ళ నాన్నను చంపినటువంటి వాళ్ళనే రాజశేఖర్ రెడ్డి గారు వదిలేయమని చెప్పాడు. క్షమాగుణం, ఆయన గొప్ప చదువు చదువుకున్నారు, డాక్టర్ అయ్యారు, ఉచిత విద్యను ఉచితంగా వైద్యం అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎప్పుడూ కూడా ఫ్యాక్షనిజాన్ని చాలా దూరంగా పెరిగారు, చాలా దూరంగా ఉన్నారు. ఆయన పరిపాలన కూడా మూడు పూలు ఆరికాయలు అన్నట్టుగా ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఉభయ రాష్ట్రాలను కూడా ముందుకు నడిపించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన కొడుకు ఆయన బాటలోనే నడుస్తూ ఈరోజు ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఆయన ఒక్క పరుషమైన మాట మాట్లాడు అన్నా అని చెప్పి అప్యాయంగా అందరినీ పిలుస్తూ ఎంతో వినయంగా బయట చూస్తున్నాం కదా ఆయన, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా వినయంగా ఉంటుంది. అట్లాంటి నాయకులకు జన్మనిచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చినటువంటి పులివెందుల్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావే పవన్, నువ్వు పుట్టిన ఊరు ఏం గొప్పదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళని కన్నా నీ ఊరిని ఏమనాలి ఆ విధంగా అనుకుంటే, ఇట్లాంటి వాడు కేవలం మతాలని కులాలని రెచ్చగొట్టేటువంటి వాడిని కన్నా ఊరిని మేమెన్ని రకాలుగా దూషించాలి? అంతేకాదు నీకు ఈరోజు అన్నం పెడుతున్నటువంటి సినిమా పరిశ్రమ కూడా ఆ పరిశ్రమకు మూల ఆర్జీడు అయినటువంటి బిఎన్ రెడ్డి గారు మొట్టమొదటిగా దాదా ఫాల్కే అవార్డు పొందినటువంటి ఆ మహానుభావుడు, ఆయన పుట్టింది కూడా పులివెందులే. కేవి రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సినీ జన్మనిచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి విద్యా సంస్థను స్థాపించి వాళ్ళు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి వీళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించి సినిమా పరిశ్రమనే ఈ స్థాయిలో తీసుకొచ్చిన మహానుభావులను కన్న ఊరు పులివెందుల. పవన్, కనీసం మీరు పుట్టిన ఊరికి మీ అన్నగారు కానీ మీరు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి మీరు, అందుకే మనం మీరు నిలబెడితే అక్కడ మిమ్మల్ని ఓడించి పంపించారు కదా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించరా? మీ అన్నగారు సౌమ్యులు, ఆయన ఏమి మాట్లాడు, చక్క హుందాగా ఉంటారు చిరంజీవి గారు, కానీ నువ్వు ఎందుకు ఇట్లా నోరు బారేసుకుంటున్నావు? పెద్దవాళ్ళని తిడితే నీకేదో పెద్ద ప్రయోజనం వస్తుంది అనుకుంటున్నావా, లేకపోతే తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నావా నువ్వు కూర్చొని? ఆ విధంగా మొన్న కూడా అదే అనుకున్నాం మేము, ఇది బీజేపీ ఇచ్చింది కాదు, తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడు ఇక్కడికి వచ్చని. అంటే పైకేమో బీజేపీలో ఉంటున్నాడు, లోపలింతనేమో తెలుగుదేశం పార్టీతో పనిచేస్తా ఉన్నాడు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న వాళ్ళని ప్రజలు గుర్తించలేరు అనుకున్నావా? అందుకే రెండు చోట్ల నిలబడ్డటువంటి నిన్ను పూర్తిగా ఓడించి పంపించారనే సంగతి కూడా మర్చిపోయావా? విగ్రహ
విగ్రహాలు వేలబెట్టింది ఎవరయ్యా? విగ్రహాలు వేలబెట్టింది మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు కాదా? విగ్రహాలు 42 గుళ్ళు పోల్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అదేవిధంగా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని అస్థిరపరచడానికి మొన్న మీ చేసింది ఎవరు? మొత్తం తెలుగుదేశం వాళ్ళంతా దొరికిపోలేదా? అరెస్టు కాలేదా? ఇట్లాంటివన్నీ కూడా ఎదురుగా పెట్టుకొని విగ్రహాలు ఈయన బగలబెట్టాడు. మళ్ళీ హిందుత్వవాదం తీసుకొస్తావు, ఏమన్నా సిగ్గుందా మీకు? అసలు పక్కనే ఉండే బీజేపీ లీడర్స్ని కూడా నేను అడుగుతున్నాను, మీకు అన్ని వాస్తవం తెలుసు కూడా ఈ విధంగా హిందూ మతం అనే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు అడుక్కోవడానికి వస్తే ప్రజలు తిప్పికొడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక పరిపక్వత చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎన్నో పార్టీలను చూశారు, ఎంతోమంది నాయకులను చూశారు, ఎవరిని గౌరవించాలో ఆంధ్ర ప్రజలకు తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదు. ఇప్పుడైనా ఈ సిగ్గుమాలిన మాటలు మానేసేయండి. ఈ ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మార్చుకునే పూటకు సిద్ధాంతం, రోజుకు ఒక మాట అయ్యా, ఏమన్నా నాయకుడికి లక్షణాలైనా ఇవి? నీవు అసలు ప్రజల పట్ల ఏ విశ్వాసం నువ్వు చూపించగలిగావు? వస్తారు జనం, ఎందుకంటే నువ్వు సినిమా యాక్టర్ కనుక నువ్వేంటి, అందులో డాన్సులు చేసే వాళ్ళు వచ్చినా కూడా వస్తారు, జనం చూడటానికి వస్తారు. వాళ్ళకి నీకు నాకైతే తేడా ఏం తెలియటిల్లా, ఎందుకంటే నువ్వు హీరో కావచ్చు కానీ నిజమైనటువంటి జీవితంలో హీరో కాలేవు, ఎప్పటికీ కాలేవు. నీకు ఆ మెచ్యూరిటీయే లేదు. మీ అన్నగారు చాలా బెటరు, ఆయన అందుకనే హుందాగా ఉన్నారు. నువ్వు కూడా హుందాతనం నేర్చుకోగలిగితే కొంతైనా భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు, పట్టించుకోలేదనా? ఎందుకు పట్టించు? సిబిఐ ఎంక్వైరీ వచ్చిందా? వాళ్ళు చేస్తూనే ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలు అలాగే ఉంటాయి. ఆయన టైంలోనే, చంద్రబాబు నాయుడు పరిపాలించే టైంలోనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అది జరిగింది, ఆ సంఘటన. మరి ఆయన టైంలో ఎందుకు ఆయన పట్టుకోలేదు దోషుల్ని? ఎందుకు పట్టుకోలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఎట్లా సరిపోతుంది? ఆయన బాబాయి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ చూపించే ఆయన ఆ కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబం ఇది. ఒక దురదృష్టకరంగా జరిగింది సంఘటన, అందుకే అది సిబిఐ స్థాయిలో ఉంది. వాళ్ళు పట్టుకుంటారు, పట్టుకున్నాక అప్పుడు మాట్లాడదాం దాన్ని. అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయింది. ఎన్టీఆర్ గారు పాపం ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపన చేశారో, ఏ పేద వర్గాల కోసం దాన్ని నిలబెట్టారో, అట్లాంటి ఆ పేద వర్గాల నుంచి లాక్కున్నటువంటి పార్టీని, ఆ మహానుభావును కూల్చేసి తీసుకున్నటువంటి ఆ పార్టీని ఈరోజు 100 కోట్లు సంపాదించుకున్నాడు. కొడుకును కూడా ధనవంతుడిని చేశాడు, మనవణ్ణి కూడా ధనవంతుడిని చేశాడు. ఇంకా అయిపోయింది, అందుకనే ప్రజలకు దూరం అయ్యారు. అతనికి ఏముంది, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. పార్టీని సర్వనాశనం చేసినటువంటి పార్టీ అంతకుడిగా, వెన్నుపోటుదారుడిగా చరిత్రలో మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అంటేనే అర్థమైపోతుంది, నువ్వు పనికిరావు, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురమ్మని ఆ నాయుడు పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడిని మొహానే నువ్వు పనికిరావు, నీ నాయకత్వం అయిపోయిందంటే అంతకంటే పోనీ నీ కొడుకునన్నా తీసుకురమ్మంటలే వాళ్ళు. నీ కొడుకు పనికిరాడు, నువ్వు పనికిరాడు, పనికిరావు, మీ ఇద్దరు పక్కకు పోయింది, వేరే వాళ్ళని తీసుకురండి అని అంటున్నారు. సపోర్ట్ నేను నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. ఎందుకంటే నాకు నిజంగా నా అవమానం జరిగినప్పుడు, నా కష్ట సమయంలో నాకు ఒక బిడ్డలాగా అండగా నిలబడి నా గౌరవాన్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నా రక్తం కూడా చాలా విశ్వాసం కలిగినటువంటిది. ఎవరు దేవుడు వచ్చినా సరే నేను ఆ అబ్బాయిని వదిలిపెట్టిపోను.